వేపిన శనగపలుకులు, పుట్నాల పప్పు, పక్కన పాన్ పెట్టుకొని శనగపప్పు, పచ్చెనగపప్పు, 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, జీలకర్ర 1 2 స్పూన్స్ వేపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు చిన్నది, తర్వాత మా వెల్లుల్లి 4 రొప్పులు, సాల్ట్ వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేసుకుంటే సరిపోతుంది. ఈజీ అండ్ టేస్టీ పల్లి చట్నీ విత్ దోశ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.